చాలా బాగుందండి. ఎవరో ఎక్స్‌పర్ట్ వాళ్ళు చెప్తా ఉంటారు. అది దేనికి పని చేయని వాళ్ళండి. పార్టీలో పని చేసిన వాళ్ళకే తెలుసిద్దది. మేము ఆయన నమ్మేం కాబట్టి మాకు ఫలితం జరిగింది, న్యాయం జరిగింది. ఎవరో వేస్ట్ వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది తీసి పక్కన పడేయండి. నెంబర్ వదంగా సాధించిందండి పార్టీ. అది పదకాల పరంగా పదకొండు పని చేసిన దాంట్లో పార్టీ గెలు ఇంకా గెలిచింది. జరుగుతున్నాయండి, నిదానంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో మన జగన్ గారు చేసుకొని వస్తున్నారు. ఆగిన దాంట్లో అంతా బాగానే జరుగుతుంది. అది జగన్ గారి పరిపాలన అండి. అది పరిపాలన కంపల్సరీ గెలుస్తారు తిరుపతిలో కూడా. అది కన్ఫామ్ అండి. జగన్ గారి జగన్ గారే అంతే. ఆయన మించింది లేదు. ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా ఆయన చాలా చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు లేండి దీంట్లో మధ్యలో. ఎవరో ఏమీ లేదండి. ఇవన్నీ ఆయనకు నచ్చిన పార్టీ ఉంటారు కదా. మేము వైఎస్ఆర్ అభిమానులం. ఆయన పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు చెప్తామే. ఏంటండి ఆయన జగన్ గారు చూసి మామూలు విషయమా 10,000 వేసారంటే ఆటో డ్రైవర్కి? అది ఏంటంటే వాండర్కమ్ డ్రైవర్ అంటే మేము డ్రైవర్ వాండర్కమ్ డ్రైవర్ డ్రైవర్లకు వేయలేదని చెప్పేసి వాళ్ళ బాధ ఇలా చెప్తున్నారు. కానీ ఆయన మంచిగానే చేసుకుని వెళ్తున్నారు. అంతా హ్యాపీయే ఆయన దయ వల్ల. మేము ఆయన దయ వల్ల అంతా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇల్లు కూడా ఇచ్చారు, ఇంత స్థలం కూడా ఇచ్చారు. నా ఫోన్లో కూడా ఉంది ఆయన స్థలం ఇచ్చింది, దాచుకున్నా నెంబర్ వన్గా. ఆ ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది మాకు. త్వరలో అమలు అవుతున్నాయి, వెళ్తున్నాయి. వైఎస్ఆర్ మెజారిటీ ప్రజల్లో ఉంటేనే కదా, ప్రజల్లో ఉంటేనే కదా మెజార్టీ వచ్చింది. ప్రజల్లో లేకపోతే బాగా చేయకపోతే మెజార్టీ రాదు. పథకాలు బాగుంది, ప్రజల పనితీరు బాగుంది, ముఖ్యమంత్రి పనితీరు మీద లోక్సభలో కూడా కాబట్టి గెలిచింది. దాంట్లో ఇటువంటి డౌట్ లేదు. రాజనుకుంటే లేదు, ప్రజల్లో బాగా చేస్తున్నాడు కాబట్టి, ప్రజల పథకాలు బాగున్నాయి కాబట్టి, అన్ని పథకాలు వన్ హాఫ్ ఇయర్లో చేసినారు కాబట్టి ప్రజలకి అన్ని మేలు జరిగింది కాబట్టి అందుకని ప్రజలు దానివల్ల ఎన్నుకుంటున్నారు. అది కులం ఇవన్నీ ఏమి చూడరు. ప్రజలకు మంచి చేశారా చేయలేదా అని పార్టీ గురించి వస్తారు, కానీ కులాలు ఇవన్నీ పనికిరావు అన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.